శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో జరిగిన వరుస బాంబు పేలుల్లో ఇప్పటి వరకు 50 మంది మృతి చెందగా మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. ఈస్టర్ డే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలోని మొత్తం 6 ప్రాంతాల్లో బ్లాస్టింగ్ జరిగినట్లు సమాచారం. అందులో కొలంబోలోని సిన్నామాన్ గ్రాండ్ హోటల్ కూడా ఒకటి. ఇక ఈ ఘటన నుండి త్రుటిలో బయటపడ్డ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, సినామాన్ గ్రౌండ్ హోటల్లో స్టే చేసిన రాధిక ఈ ఘటన జరిగే కొద్ది నిమిషాల ముందు ఆమె ఈ హోటల్ను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దీంతో ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న రాధిక, షాకింగ్గా ఉందని, నేను ఆ హోటల్ ఖాళీ చేసిన కొద్దిసేపటికే బ్లాస్టింగ్ జరిగింది, దేవుడు నాతో ఉన్నాడని ఆమె ట్వీట్ చేసింది.